హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఎక్స్పీరియన్స్ విత్ విఆర్కే డైట్ ప్లాన్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా డైట్ చేసినప్పుడు నేను కొన్ని ఇయర్స్గా జిమ్ చేసిన లూజ్ కానీ వెయిట్ని నేను కొన్ని వీక్స్లో నా వెయిట్ లాస్ అయిపోయాను. అది ఫ్యాట్ అనుకోండి, వెయిట్ అనుకోండి, మాస్ అంతా నేను చాలా బాగా వెయిట్ లాస్ అయ్యాను. అది నేనే షాక్ అయ్యేంత వెయిట్ లాస్ అయ్యాను. ఓకే, ఇట్స్ ప్రూవ్డ్ వెయిట్ లాస్ అవుతాము. కానీ అదే ప్రాసెస్లో వన్స్ ఆ డైట్ ఆపిన టైం తర్వాత నుంచి నేను చాలా హెయిర్ లాస్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను. సి, అది మెన్ ఉమెన్ ఎవరైనా కానీ హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఏజ్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బాల్డ్ హెడ్ వాళ్ళని చూసామంటే వాళ్ళు ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ అనిపిస్తారు. సో నేను అది రియలైజ్ అయ్యి చాలా భయపడి నేను డైట్ ఆపేసాను. అండ్ నాకు ఎందుకు అంత హెయిర్ ఫాల్ అవుతుందో కూడా నాకు అర్థం కాలేదు. దానికి ముందు నాకు అసలు హెయిర్ ఫాల్ అనేది తెలీదు. బట్ ఇప్పటికీ 1 ఇయర్ అవుతున్నా నాకు హెయిర్ లాస్ ఇంకా అలాగే ఉండింది. అండ్ వన్స్ ఐ స్టాప్ ద డైట్ ఐ బల్జ్డ్ అండ్ బౌన్స్డ్ మచ్ మోర్ వే బ్యాక్. ఒక్కసారి డైట్ ఆపిన తర్వాత ఎంత కేర్ తీసుకున్నా కానీ, అంటే మేబీ మనకేమనిపిస్తుంది అంటే అప్పటిదాకా రిస్ట్రిక్టెడ్గా తిన్నాము, ఒక కాఫీ తాగినా ఎంత టేస్ట్ అనిపిస్తుందో, రసం అన్నం కూడా చాలా టేస్టీగా అనిపించడం అది నేను తినేయడం కూడా జరిగింది. అఫ్కోర్స్ అందులో నా తప్పు ఉంది, నేను ఒప్పుకుంటాను. బట్ ఎక్సెసివ్గా ఫుడ్ తిన్నా తినకపోయినా కంట్రోల్ చేసినా కానీ నేను వెయిట్ పెరిగాను. నా మాస్, బాడీ మాస్, ఫ్యాట్ కూడా అసలు టూ మచ్. బిఫోర్ డైట్ కన్నా ఆఫ్టర్ డైట్ స్టాప్ చేసి నేను తిన్న దాంట్లో నేను చాలా బాగా వెయిట్ అనేది గెయిన్ అయ్యాను. ఎంతంటే నేను లూజ్ అయిన 15 కేజీ కాదు, అంతకన్నా ఎక్కువ నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. 20 కేజెస్ దాకా నేను వెయిట్ పుట్ ఆన్ అయ్యాను. అండ్ ఫ్యాట్ కూడా, నా డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా టైట్ అయిపోయేంత మాస్, మజిల్ అనలేను నేను అది, ఇట్స్ నాట్ గుడ్ థింగ్ ఆల్సో. బాగా మాస్ కూడా పుట్ ఆన్ అయిపోయాను నేను. సో నేను డిసైడ్ అయ్యాను, ఇప్పుడు చాలా డైట్స్ చేస్తాం మనం, ఎన్నో డైట్స్ చేస్తాం, రకరకాల డైట్స్ ఉన్నాయి. నేను రకరకాల డైట్స్ని కూడా నేను డిస్కస్ చేస్తాను ఈ ఛానల్లో. బట్ ఎన్ని డైట్స్ చేసినా అది కొంత టైం వరకే ఉంటుంది దాని ప్రభావం. తర్వాత ఎప్పటికైనా మన నార్మల్ లైఫ్ మనం లీడ్ చేయడానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం ఎప్పుడు ఎలా తింటాం దాన్ని మనం ఒక లైఫ్ స్టైల్ అనేది అడాప్ట్ చేసుకోవాలని నేను రియలైజ్ అయ్యాను. ఇదే నేను మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది డైట్ పాజిటివా నెగిటివా అనేది అందరికీ అన్నీ ఒకేలాగా రియాక్ట్ అవ్వదు. అందరి బాడీస్ ఒకేలా ఉండదు. అందరికీ, కొందరికి మేబీ సక్సెస్ అయ్యారు. నేను చూసిన వాళ్ళు అవుట్ ఆఫ్ 10 పీపుల్ 1 పర్సన్ సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యారు మా ఫ్యామిలీ మెంబర్స్లో. మిగిలిన అందరం మేము వెయిట్ బౌన్స్ బ్యాక్ అయిపోయాము. సో నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఇలా ఏ కన్నా ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది అడాప్ట్ చేసుకోవడం బెస్ట్. తినే దాంట్లో పద్ధతిగా బ్యాలెన్స్డ్గా తినాలని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ బిలో.